Welcome to Gulte.com. I am Abhilasha and I am today in conversation with the stars of Love Me, also known as Love Me If You Dare. Ashish, Vaishnavi, hello. Hi. Hello, Narendi. Good. I'm fine. Well, welcome to Gulte. Thank you. So, నేను మీ ఇంటర్వ్యూ ముందు కొంచెం రీసెర్చ్ చేశాను అండ్ ఐ ఫౌండ్ అవుట్ దట్ బోత్ ఆఫ్ యూ వర్ డాన్సర్స్ ఎట్ ఎ యంగ్ ఏజ్. మీకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది అండ్ యూ యూస్ టు డాన్స్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ. So that is interesting, you know, chaala kontha mandi vaalla passion vaalla profession chaala separate ga untadi kan kontha mandiki chinna appudu chese activities nunchi oka passion develop avuddi aa passion nunchi oka profession vastadi but profession kaasta profession work ga maarinappudu do you still feel that passion towards the way you felt it in the childhood ippudu kuda meer dance chesinappudu or meer perform chesinappudu do you feel that happiness you felt as a child or koncham work la ayipoyinda it is always ఫర్ మీ నేను ఎప్పుడు డ్యాన్స్ చేసినా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతూ రీకాల్ చేసుకొని మరీ డ్యాన్స్ చేస్తాను. ఓకే, ఐ లవ్ డ్యాన్స్ సో మచ్. సో అది ప్రెషర్గా ఎప్పుడు మారలేదు, ఎప్పుడు అవ్వలేదు. ఓకే, అండ్ ఒకవేళ మనకు ఆ లవ్ ఆ ఇంట్రెస్ట్ టువర్డ్స్ వాట్ వీ లైక్ అది ఉంటేనే వీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ గుడ్, పర్ఫామ్ గుడ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఓకే, వాట్ యు నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది అండ్ ఐ యూస్ టు డ్యాన్స్ ఎట్ పార్టీస్ అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ. దాని తర్వాత ఎప్పుడైతే నేను అప్పటి వరకు ఐ యూస్ టు బి లైక్ యూనో నేర్చుకొని డ్యాన్స్ చేసేవాడిని కాదు, నాకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేది సో నేను చేసేవాడిని. ఇప్పుడైతే యాక్టర్ అవుదాం అనుకున్నానో ఇట్స్ కొంచెం డిఫరెంట్ కదా, మూవీ డ్యాన్సింగ్ అంటే కొంచెం మనం ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఇట్స్ నాట్ లైక్ మొత్తం వన్ గోలో చేస్తాం కట్ చేసి. సో అప్పుడు నేను ట్రైనింగ్ తీసుకొని అంటే ముందు ఒక ఎలా అంటే చెక్కారు నన్ను దాని తర్వాత డ్యాన్స్లో. ఓకే, యా, బట్ ఏదైనా డ్యాన్స్ ఇష్టం కాబట్టి నాకు కొంచెం సీన్స్ కంటే డ్యాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని నేను. యా, ఎందుకంటే అంటే ఎఫర్ట్లెస్గా ఉంటుంది కదా అప్పుడు మనం, యూ డోంట్ ఫీల్ మచ్ ప్రెషర్ అబౌట్ ఇట్. యా, డ్యాన్స్ ఇస్ లైక్, యా, ఐ లవ్ డ్యాన్స్. నాకు ఫైట్స్ కూడా చాలా ఇష్టం. ఓకే, అది ఫైట్స్లో కూడా కొంచెం ఆ రిథమ్ ఉంటుందన్నా. అంటే రిథమ్ అంటే లైక్ జనరల్ నాకు ఫిలిం నేను యాక్టింగ్ కోర్స్ చేసినప్పుడు నాకు అందులో ఒక క్రెడిట్ ఫిలిం ఫైటింగ్ అని ఉండేది. ఓకే, సో అది స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, రోప్స్ కట్టేవాళ్ళు, జంప్స్ చేసేవాళ్ళం. సో అట్లా ఇంట్రెస్ట్, అండ్ ఆ ఇంట్రెస్ట్ ఇట్స్ నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది ఫర్ యాక్టింగ్. ఇప్పుడు దాకా ఫైట్ సీన్స్ చేయలేదు నేను ఏ సినిమాలో, కానీ ఇట్ విల్ హెల్ప్ మీ. దీంట్లో ఫైట్ సీన్స్ అలా ఉన్నాయి, ఐ సా సీన్ వేర్ యు ఆర్ జంపింగ్ బ్యాక్, అది ఒకటి తగిలి ఐ ఫ్లిప్ బ్యాక్. But it's not like a fight. Yeah. Okay, action aithe ledu. Kaadu. Okay. And your director is also a writer before. So, how did you get this story and how did you react to it when you first heard this story? Mee reaction enti? Because na premise interesting undi. So, meer narration vinnappudu mee first reaction enti? Ante meeku ela vachindo cheppala lekapothe nenu first vinnappudu cheppala? Rendu. First, Naga and Arun. Naga is Bimbisara director Vasishta's brother. సో నాగాకి రాజుగారికి ఆల్రెడీ బాండింగ్ ఉంది ముందు నుంచి, బికాస్ సత్యనారాయణ రెడ్డి గారి సన్ కాబట్టి హీ నోస్ నాగా. సో నాగా ఒకరోజు రాజుగారి దగ్గరికి వచ్చి, సార్ నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నా. అవును, నువ్వు కథలు వింటావా మరి ఏంటి అంటే, సార్ నేను నా ఫ్రెండ్ కలిసి ఒక స్టోరీ రాసుకున్నాం, ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ ఇట్ అండ్ ఐ విల్ ప్రొడ్యూస్ ఇట్ అన్నాడు. సో అరుణ్, అప్పుడే అరుణ్ కేమ్. అరుణ్ ఈజ్ ఆల్సో ఏ నావెల్ రైటర్ కాబట్టి, సో వాళ్ళిద్దరు 4.5 ఇయర్స్ ఆ కథ రాసుకున్నారు, ఈ కథ రాసుకున్నారంట. సో రాజుగారికి చెప్పడం జరిగింది. రాజుగారు ఫస్ట్ గోల్లోనే హీ వాజ్ ఇంప్రెస్డ్. దెన్ ఒక మీరు చెప్పినట్టు ఒక 4-5 నరేషన్స్, మళ్ళీ రాజుగారు ఒక 5 టైమ్స్ విని రాజుగారు చెప్పారు, ఆశీష్ ఉన్నాడు, లైక్ జస్ట్ లుక్ ఎట్ హిమ్, జస్ట్ ఆడిషన్ హిమ్, జస్ట్ టాక్ టు హిమ్, మీకు నచ్చితే ప్లీజ్ గో హెడ్ విత్ హిమ్, లేకపోతే నాకైతే కథ నచ్చింది, మీకు ఎవరైనా మైండ్లో ఆప్షన్స్ ఉంటే విల్ గో విత్. సో అరుణ్ అండ్ నాగా వచ్చి ఫస్ట్ కథ చెప్పడానికి ఉంటే వచ్చి మేము జస్ట్ కూర్చొని మాట్లాడుకున్నాం కొంచెంసేపు, దాని తర్వాత కథ చెప్పాడు. ఐ వాజ్ లైక్ ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది మీ కథ అంటే, నేను నీ కథ ఏ కథతో కంపేర్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఎందుకంటే నీ చెప్పిన సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి అండ్ సరే దయ్యంతో లవ్ అండ్ ఆల్ పక్కన పెడితే సీన్స్ ఆర్ వెరీ ఫ్రెష్ ఇన్ హిస్ మూవీ. ఆయన చెప్తున్నప్పుడు నేను ఇట్లా నెక్స్ట్ బ్రో ఇది అయిద్ది కదా అంటే, అది అయిద్ది కదా బ్రో, అది కాదు నెక్స్ట్ వేరే, అంటే ఇంట్రెస్ట్ అనేది ఒక క్యూరియాసిటీ చెప్పేటప్పుడే క్రియేట్ చేశాడు. సో ఐ వాజ్ ఇంప్రెస్డ్, అంటే నాకేదో ఐఎమ్ డూయింగ్ మై సెకండ్ ఫిలిం, నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉందని కాదు, కానీ నేను రౌడీ బాయ్స్కి దీనికి మధ్యలో ఒక 70-80 స్టోరీస్ని ఉంటాను పర్సనల్గా.
సో కానీ నాకు ఈ స్క్రిప్ట్ చాలా ఇంప్రెస్ చేసింది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? నేను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నా క్యారెక్టరైజేషన్ కొన్ని చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. లైక్ ఫర్ మీ టు ప్రూవ్ యాజ్ అన్ యాక్టర్, నేను రౌడీ బాయ్స్ చేసిన ఒక కాలేజ్ స్టోరీ, యూత్ఫుల్ స్టోరీ చేశారు. దీంట్లో ఒక మీకు తెలియని ఒక డార్క్నెస్ ఉంటుంది నా క్యారెక్టర్లో. ఒక అంటే హ్యావ్ టు డూ ఎ సటిల్ పర్ఫార్మెన్స్ రౌడీ బాయ్స్లో, ఎగురుతూ గెంచుతూ పిచ్చోడ్లాగా ఒక స్టూడెంట్ నార్మల్. సో ఐ థాట్ ఐ కుడ్ బీ, ఐ కుడ్ డూ జస్టిస్ టు దిస్ రోల్. సో ఐ ఆస్క్డ్ హిమ్, బ్రో నాకు నచ్చింది, నీకు నచ్చితే నన్ను పెట్టుకోలేదంటే. దెన్ హీస్ లైక్ బ్రో, అంటే మేము బాగా జెల్ అయిపోయాం ముగ్గురం. దాని తర్వాత వీ స్టార్టెడ్ ద ప్రాసెస్. దెన్ అరుణ్ అండ్ నాగా టోల్డ్ మీ దట్ వైష్ణవి కథ చెప్తున్నా, నా తన రియాక్షన్. And you got this after baby, right? Yes. Yeah. Yeah. Oh, okay. Interesting. Everything happened in like 6 months. Oh, no. Naag jepper, Tanak jepper, story start ayindi. Last October line, ippudu cinema release avutundi. Okay. Yeah, it was okay. So, ippudu meer, you said something very interesting. Ante ee performance lo naaku nerchukune scope untadi, explore chese scope untadi. But you come from like an educational background. Meer New York lo chadukunnaranta vachar. Anta ledandi. Ledu. But you... Ante ikkada Narayana Chaitanya batch. Okay. Okay. నేను న్యూయార్క్ వెళ్ళి యాక్టింగ్ కోర్స్ చేశాను. యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఐ డిడ్ ఇట్ ద సత్యానంద్ సార్ దగ్గర చేశాను వైజాగ్లో, ఇక్కడ అర్ణ భిక్షు గారితో చేశాను, బాంబేలో బారిజాన్ యాక్టింగ్ స్టూడియోస్. నేను నా ఎడ్యుకేషన్ కంటే యాక్టింగ్ ఎడ్యుకేషన్ ఎక్కువ చేశాను. You like that? Yeah, and I enjoyed it. You enjoyed it. Okay. So it's not like regular. It's not right. Yeah, yeah. I did theater and everything. So it was fun for me. ట్రైలర్ లో చూస్తే ఒక షాక్ వాల్యూ ఉంది మీ క్యారెక్టర్ కి, ఎందుకంటే వాట్ యువర్ క్యారెక్టర్ వాంట్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్ యూజువల్ గా యావరేజ్ యూత్ కు ఉండదు. అండ్ మీరు కూడా కొంచెం ఆ సిచ్యువేషన్ లో స్టక్ అయిపోయారు, బికాస్ హీస్ యువర్ ఫ్రెండ్ అండ్ అట్లీస్ట్ దట్స్ వాట్ నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. ట్రైలర్ లో ఉన్నదాన్నే ఎక్స్పాండ్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? యాజ్ ఇన్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ లవ్ అండ్ పీపుల్స్ లైఫ్ అండి. అంటే ఇప్పుడు అర్జున్ లైఫ్ కానీ, ప్రియా లైఫ్, ఆర్ దెర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం, వాళ్ళ లైఫ్స్ గురించి, బట్ నాట్ ఇన్ అ రెగ్యులర్ వే, బట్ ఇన్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాజ్ ఎవ్రీబడి హ్యావ్, అందరికీ లోపల ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది మన అందరి లోపల, విచ్ ఇస్ హిడెన్, అందరికీ కనిపించదు, అందరికీ చూపించుకోవాలని కూడా మనం అనుకోం. సో ఒక మనిషి డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేయడానికి ఆర్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఇన్బిల్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి, దాట్ యుల్ గెట్ టు నో. అండ్ యువర్ విట్నెస్ అమేజింగ్ విజువల్స్ ఆఫ్ పీసీ సార్ అండ్ క్రేజీ మ్యూజిక్ ఆఫ్ ఆర్ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ ఆల్రెడీ లవ్ దిస్ కలర్ ప్యాలెట్. ఆల్ క్రెడిట్, ఎవ్రీథింగ్ బై పీసీ సార్. ఓకే. అండ్ తను చెప్పిన పాయింట్లో, మీరు సినిమా నుంచి బయటకు వస్తే ప్రతి క్యారెక్టర్ మీకు ఒక లెసన్ నేర్పుతుంది. ఇప్పుడు నా క్యారెక్టర్ ఒక లెసన్ నేర్పుతుంది, తన క్యారెక్టర్ ఒక లెసన్ నేర్పుతుంది, ఒక ఇద్దరు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళ, అంటే వాళ్ళ పర్సెప్షన్ ఒక లెసన్ నేర్పుతుంది, మా దయ్యం కూడా ఒక లెసన్ నేర్పుతుంది ఈ సినిమా. ఓకే. యు విల్ ట్రావెల్ విత్ దట్ క్యారెక్టర్స్. ఓకే. మీరు ఆ సినిమా చూస్తున్నంత సేపు యు విల్ బీ ఇన్ దట్ వరల్డ్. ఇంకా మీరు బయటకు వచ్చినాక కూడా ఈ క్యారెక్టర్స్ మీ లైఫ్లో ట్రావెల్ చేస్తాయి అని మేము నమ్ముతున్నాం. ఇంట్రెస్టింగ్. సో ది హారర్ జానర్ ఉంది కదా, నచ్చితే జనాలకి పిచ్చ పిచ్చగా నచ్చుతుంది, లేకపోతే ఒక ఎవర్షన్, ఒక చిరాకు ఉంటుంది. సో పర్సనలీ వాట్ ఈస్ యువర్ ఎమోషన్ టువర్డ్స్ ద హారర్ జానర్? ఐ నో యాక్టర్స్గా మీరు అన్ని జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు అది ఇది, బట్ పర్సనలీ యాజ్ ఆడియన్స్ మీకు హారర్ అంటే నచ్చుతుందా? నా ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ టూ. అంటే నాకు ఎంత భయమో అంత చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. యా, ఎగ్జాక్ట్లీ. సో ఐ లైక్, అంటే నేను చంద్రముఖి కానివ్వండి, ముని కానివ్వండి, అలాంటి సబ్జెక్ట్స్, కాంచనా కానివ్వండి, అరుంధతి అంటే హారర్ అని చెప్పలేము, ఇట్స్ మోర్ ఆఫ్ డివోషన్ దాంట్లో. కానీ ఇట్లా కంప్లీట్ హారర్ చూస్తే నాకు, మనం ఎంతైతే భయపడతామో మనం ఆ సినిమా చూసి భయపడినా మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళడానికి విల్ బి రెడీ. ఓకే. అంటే నేనైతే, కానీ నేను ఆ సినిమా చూసాక తెలుసు ఒక్కడిని పడుకోలేనని, బట్ స్టిల్ ఆ క్యూరియో అంటే ఆ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది కదా. సో యా, ఐ లైక్ దెమ్. బట్ దీంట్లో అంటే ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. హారర్ అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ఆర్ మూవీ. ఓకే. ఓకే. హారర్ అనేది ఒక ఎలిమెంట్, ఎమోషన్ అనేది ఒక ఎలిమెంట్, పెయిన్ ఒక ఎలిమెంట్, డార్క్నెస్ ఒక ఎలిమెంట్, ఇన్ని ఎలిమెంట్స్ కలిగి ఉన్న ఒక కొత్త లవ్ స్టోరీ. ఓకే. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ యు సే దిస్. మనం యాక్చువల్లీ బేబీ కూడా నాకు, ఎందుకంటే అది ఒక లవ్ స్టోరీ ఉన్నా కూడా దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ దట్ స్కేర్ అస్
అండ్ హియర్ మీరు ఉన్న భయాన్నే హారర్గా మార్కెట్ చేస్తున్నారు. సో డూ యూ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్, ఆ రిలేషన్షిప్లో ఉన్న ఫియర్స్, రియల్ టైమ్ ఫియర్స్ని మీరు ఒక హారర్ యాంగిల్లో చూపిస్తారా? యాజ్ ఇన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫర్ అందరికీ డిఫరెంట్ కదండి. ఇట్ ఈస్ ఆల్ సిచ్యువేషన్స్ హూ ప్లేస్ అ మేజర్ రోల్. ఇప్పుడు అర్జున్ లైఫ్లో అయినా ప్రియా లైఫ్లో అయినా సిచ్యువేషన్సే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ పర్సనాలిటీస్ పైన. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళేంతవరకు మనకు తెలియదు కదండి అక్కడ దయ్యం ఉందా దేవుడు ఉన్నాడా అని. ఇట్ ఈస్ ఆల్ దట్ ఈస్ కమింగ్ మాటల నుంచి ఆర్ ఎవరో క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఇట్ ఈస్ కమింగ్. అది అలా ముందుకు వస్తూ ఉండింది. బట్ డిడ్ వీ ట్రై టు గో దేర్? వీ డోంట్ నో నో వాట్ ఈస్ దేర్ అక్కడ. ఓకే, సో అర్జున్ క్యారెక్టర్ విల్ గో ఫైండ్ వాట్ ఈస్ దేర్. ఇఫ్ సంబడీ సేయింగ్ నో దెర్ ఇస్ డేంజర్, వై ఇట్ ఈస్ అ డేంజర్? ఐ వాంట్ టు గో దేర్, ఐ విల్ ప్రూవ్ యూ ఆల్ రాంగ్. He will make sure impossible thing is possible ani cheyadaniki elthu untadu. Meeru oka wrong perception tho chustunnaru ani nenu explain chestunna ante na character. Okay. Endukante nenu enduku adugutunnan ante ippudu horror lo kuda new age horror ani vachindi. మనం నిజంగా భయ దేని గురించి భయపడతామో, సొసైటీ గురించి కానివ్వండి, పర్సనల్ రిలేషన్షిప్స్ కానివ్వండి, అది ఒక మూవీలో. ఇప్పుడు మీరు వచ్చారు పాయింట్లో, యా ప్లీజ్ యూఆర్ గెటింగ్ అస్. సో బేసికల్లీ అంటే మేము ఏ పాయింట్కు టచ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనం ఒక డ్రెస్ వేసుకుంటేనే మనని ఇంతమంది జడ్జ్ చేస్తారని ఆలోచిస్తాం. అంటే ఇలా అంటే అంటే అది ఎందుకు, లైక్ అది కూడా ఒక మా సినిమాలో ఒక క్యారెక్టర్ చెప్తుంది లైక్ యా యూ హావ్ టు బీ వాట్ యు ఆర్. నువ్వు ఒకరి కోసం చేంజ్ అవ్వక్కర్లేదు, నీ నీలాగుండు జనాలు వచ్చి నేను లవ్ చేస్తారు ఏదో ఒక రోజు. బట్ నిన్ను నువ్వు లవ్ చేసుకుంటావు అంతకంటే ఎక్కువ. ఓకే, లైక్ బి అంటే వి ఆర్ టచింగ్ ఎవ్రీ పాయింట్ ఇన్ దిస్. యా దా పాజిటివ్ మెసేజ్ కూడా ఉంటది అన్నాడు. ఇంట్రెస్టింగ్. డు యు సీ లవ్ మీ యాజ్ ఎ యూత్ ఫిల్మ్? అంటే మీరు అన్నారు ఈ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్సో ఎ యూత్ ఫిల్మ్, ఇట్స్ ఆల్సో ఫర్ మిడ్ ఏజ్ ఫిల్మ్, ఇట్స్ ఆల్సో ఫర్ ఓల్డ్ పీపుల్ కూడా వచ్చి అసలు ఏంటి అని కూడా చూడొచ్చు. ఓకే, యా ఇట్స్ ఫర్ ఆల్ ఏజెస్. ఇట్స్ ఫర్ ఆల్ ఏజెస్ బట్ లవ్ స్టోరీ కాబట్టి యూత్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుద్దేమో. ఎందుకంటే మొన్న ఫ్యామిలీ ఫిల్మ్స్ వచ్చినప్పుడు ఇది ఫ్యామిలీ ఫిల్మ్, యూత్ ఫిల్మ్ కాదని ఒక డిస్కషన్ వచ్చింది. బట్ డు యు బిలీవ్ అలా యూత్ ఫిల్మ్ అని ఏదైనా ఉంటదని? ఉంటాయి. ఓకే, ఉంటాయి. ప్రేమలు ఇస్ ఎ యూత్ ఫిల్మ్. యూత్ ఫిల్మ్ ఐ బిలీవ్. ఓకే, అంటే ఫ్రెండ్స్ తో కలిసి చూసే ఫిల్మ్ ని యూత్ ఫిల్మ్ అంటామని నేను అనుకుంటా. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరూ అన్ని చూస్తున్నారు. ఓకే, ఆఫ్టర్ ఓటీటీ, ఆఫ్టర్ లైక్ కోవిడ్, నేను మా తాతయ్య మిర్జాపూర్ చూస్తున్నారు. ఓకే, లైక్ అంటే లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అలా అట్లేం లేదు. లైక్ నౌ ఎవ్రీవన్ ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. సో దట్స్ వై మై డైరెక్టర్ ఇస్ మేకింగ్ లవ్ మీ ఇఫ్ యు డేర్ ఏమో అని ఐ ఫీల్. సో దిస్ ఇస్ అ ఫిల్మ్ విత్ వెరీ ఫ్యూ క్యారెక్టర్స్. యా, దిస్ ఇస్ ది ఫిల్మ్ విత్ 5 to 6 క్యారెక్టర్స్ ఇన్ ది ఫిల్మ్. సో మీ షూటింగ్ అప్పుడు చాలా టీమ్ వర్క్ మీద, లైక్ డస్ ద స్టోరీ రిలై అ లాట్ ఆన్ ది టీమ్ వర్క్? యా, డెఫినెట్లీ. ఓకే, for a good product teamwork is very important. No, between the other actor each. Yeah. Okay, teamwork ante ela antunnaru naku artham kaledu. Involvement of the other actors or other characters? Yeah, like you feeding off each other's energies. Yeah, definitely. Ante mem andram maa kalisi scenes unnapudu we used to talk about our characters. Yeah, we used to talk about our looks cinema lo etla play chestam, we used to tell them. రిహర్సల్స్ కూడా టేక్ ముందు ఒక రిహర్సల్ చేసేవాళ్ళం. ఓకే, సో అప్పటికే వి యూస్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, దాని ముందు మాట్లాడేవాళ్ళం. సో యా, వి హావ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఎ లాట్ ఇన్ దిస్ ఫిల్మ్. బికాజ్ నా క్యారెక్టర్ దగ్గరలో కూడా తన క్యారెక్టర్ ఉండదు, తన క్యారెక్టర్ దగ్గరలో కూడా నా బ్రదర్ క్యారెక్టర్ ఉండదు, వాళ్ళ క్యారెక్టర్ దగ్గరలో కూడా సిమ్రన్ చౌదరి క్యారెక్టర్ ఉండదు. అది కాకుండా ఇంకో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి మీకు సినిమా తర్వాత. ఇట్ ఇస్ ఆల్ డిఫరెంట్, ఆల్ సర్ప్రైజెస్. And it must have been a huge difference for you. Because rowdy character, rowdy boys, there are so many characters. Yeah, yeah. There's so many crowd scenes. There are like more 1,000 people in the world. Yeah, yeah. And anta youngsters in the world. Ippur just there, it's like... Ippur anta PC Sriram sir, Kiravani sir. It was silent. Oka student at la gujunta at a class start. But it was fun because Nenu, Arun, Vaishnavi, we are all youngsters. Naga. Okay. And Rajga daughter Hanshita gani, Harshitanna gani, and they are all like youngsters. So mem oka youngsters girls oka crazy product chesam with the help of legends like Kiravani sir, Dilraju garu, PC Sriram. Okay,
సో యూనో రౌడీ బాయ్స్ రిలీజ్ అయ్యాక, బేబీ రిలీజ్ అయ్యాక, దే వాజ్ సర్టన్ నెగటివిటీ దట్ కేమ్ విత్ యువర్ డెబ్యూ అండ్ ద వే యువర్ క్యారెక్టర్, జనాలు మీ క్యారెక్టర్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశారో దాని చుట్టూ ఒక నెగటివిటీ కొంచెం వచ్చింది. మీ డెబ్యూ చుట్టూ కూడా ఒక నెగటివిటీ వచ్చింది బికాజ్ యూ కమ్ ఫ్రమ్ సర్టన్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. హౌ డిడ్ యూ డీల్ విత్ దట్? బేసికల్లీ నేను పట్టించుకోను, నేను చాలా చాలా అంటే ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ నో వాట్, నేను ఎంత వర్క్ చేశానో నాకు తెలుసు. ఐ నో హౌ మచ్ ఐ గివ్ ఫర్ రౌడీ బాయ్స్ అండ్ హౌ మచ్ ఐ, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే నాకు ఆ రాజుగారు ఈజీగా ఫ్యామిలీ మెంబర్ అయిన ఛాన్స్ ఇవ్వరు అంత ఈజీగా. లైక్ హీ బిలీవ్స్ ఇన్ ద ప్రోడక్ట్ అండ్ హీ బిలీవ్స్ ఇన్ ద కంటెంట్ అండ్ హీ బిలీవ్స్ నువ్వు చేయగలుగుతావా లేదా అనే నమ్మకం వస్తేనే ఇట్ మైట్ బి ఎ ఫ్యామిలీ మెంబర్ ఆర్ అన్ అవుట్ సైడర్స్. సో ఐ ఫెల్ట్ నేను ఆడియన్స్ టెస్ట్ పాస్ అవ్వకముందు నాకు ఇంకో టెస్ట్ ఉంది, ఐ పాస్డ్ ఇట్, దాని తర్వాత ఐ కేమ్. సో ఐ డిడ్ మై హార్డ్ వర్క్. నా క్యారెక్టర్ నాకు కొంతమంది నువ్వు బాగా చేసావన్నారు, కొంతమంది కొన్ని నేర్చుకోవాలి అన్నారు, బట్ ఇట్స్ ప్రతి సినిమాకి అది ప్రతి ఆర్టిస్ట్కి వచ్చేది. బట్ జస్ట్ బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఇట్ డజన్ మీన్ దట్ ఐ కాంట్ కమ్ ఇన్ టు దిస్. Okay. Yeah, it's not, it's my interest which and I came into. Ultimately, and what your family thinks, that is more important. నేను అక్కడ నేను పుట్టేటప్పుడే నేను ఈ ఫ్యామిలీలో వేయండి అని నేను చెప్పలేదు కదా. Yeah, so నేను వచ్చాను, బట్ మై ఇంట్రెస్ట్ వాజ్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. సో జస్ట్ బికాజ్ ఐ కాంట్ కిల్ మై ఇంట్రెస్ట్ జస్ట్ బికాజ్ మై ఫాదర్ ఆర్ మై బాబాయ్ సమ్మన్. నాకు అనిపించింది, నాకు చేయాలనిపించింది, నాకు ఒక ఛాన్స్ దొరికింది, నాకు ఒక ఆపర్చునిటీ ఉంది, అది నేను ప్రూవ్ చేసుకుంటే ఐ విల్ బీ ఎ గ్రేట్ యాక్టర్ ఆర్ ఇట్స్ మై బ్యాడ్ లక్ అని అనుకోవాలంటే. వాట్ అబౌట్ యూ? ఐ వుడ్ సే అంటే యూజువలీ ఆల్సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత అయితే పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది. బట్ బేబీ నెగిటివ్ అని అంటే కొందరు వాళ్ళ రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ రిలేట్ చేసుకొని అట్లా మాట్లాడినారు అండ్ ఇట్ ఈస్ అబౌట్ ది క్యారెక్టర్ ఆల్సో. బట్ ఇట్ ఈస్ అంటే ఆ సినిమాకి నెగిటివిటీ దానికంటే ఎక్కువ, దర్ ఇస్ సో మచ్ పాజిటివిటీ. దర్ లాట్ ఆఫ్ పీపుల్, చిరు సార్ కానీ, అల్లు అర్జున్ సార్ కానీ, విజయ్ సార్ కానీ అందరూ వచ్చి ది ప్రేస్డ్ అబౌట్ ది ఫిల్మ్. ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్. ఓ థ్యాంక్ యూ. సీ అంటే నేను చూస్తే అందరూ ఆ సీన్స్ని గుర్తుపెట్టుకున్నారు కానీ ద క్యారెక్టర్ వాట్ అంటే ఒక నార్మల్ అంటే ఒక ఇమ్మెచ్యూర్ గర్ల్ ఏదో దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హౌ డిడ్ షీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది సినిమా. బట్ పీపుల్ టుక్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, అంటే ఆ జరిగే సీన్స్ కానివ్వండి. యా అది సాయి రాజేష్ గారు దానికి క్లియర్ జస్టిఫికేషన్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ ఈ నెగిటివిటీ దానికంటే ఎక్కువ పాజిటివిటీ, పాజిటివ్ చాలా ఉంది కాబట్టి అండ్ అంత మోటివేషన్ వాళ్ళు ఇచ్చి అంత మంచి మాటలు సినిమా గురించి పర్ఫార్మెన్స్ గురించి చెప్పినప్పుడు ఎస్ విల్ హ్యావ్ దట్ మోటివేషన్ టు గో ఫార్వర్డ్ ఆర్ మూవ్ ఫార్వర్డ్. Okay. And you got married recently. Congratulations. Yeah, thank you so much. There isn't much information. I don't know if I can ask. It was a love marriage or arranged? No, it's an arranged marriage. But we were friends from before. Like, we're same age group, so we knew each other before. Okay. Kocham auntie question, but how is married life? It's all good? It's fun. It's fun. It's like love me if you dare. Okay. Love undi, dare koda undi. Dare undi kaavate love jesa. Oh, okay. Daring out a love jesa. Okay. Yeah, it's fun. Okay. So, now you're working in Jack. Yeah. Yeah, and actually selfish gurinchi, it has been a little silent while. So, what is the status on the project? After this, I'll be going back to it. Because first, adi anukunnam kani dates issues valla Sunil garu unnaru. So, konni dates issues valla konni scenes mem anukunnattuga they were not satisfied completely, so they were rewriting it. So aa gap lo ee script raavadam and this script was only for 54 days to shooting we had to complete. So ala start ayipoyindi, ala end ayipoyindi, ippudu release kuda ayipothundi. So after this I'll be going back to that. Tantarat Sitara I'm doing one, so there are a few. And what about Jack? How was your role like? You're shooting for it now. Adi recent ga ne start ayindi, we did only few days of shoot, but we might shoot inka manchi continuous ga shoot chestam. But it's very nice character, it's very different. I'm playing a Muslim girl role in that. Oh, okay. Yeah. And you said you last time maatladinappudu meer Chandrayaan Gutta nunchi annaru kada. Yes. Yeah, I am from Chandrayaan Gutta. I'll use this as
టు గివ్ క్లారిటీ, నేను హైదరాబాద్ నుంచే, నేను ఓల్డ్ సిటీ నుంచే, నేను చంద్రాయణగుట్ట నుంచి. ఐవ్ రెడ్ ఓల్డ్ సిటీలో చంద్రాయణగుట్ట అని ఒక ప్లేస్ పేరు, అది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఉంటుంది, దాని ముందు వస్తుంది. నేను ఎల్బీ నగర్ లో ఉంటాను కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, నేను విజయవాడ నుంచి వచ్చినాను లేదా నార్త్ ఇండియన్ అని చెప్పి, బట్ నో, నేను ప్రాపర్ హైదరాబాద్. వైష్ణవి చైతన్య నార్త్ ఇండియన్ పేరు ఉంటుంది, బట్ దేర్ ఆర్ ఫ్యూ ఆర్టికల్స్ అరేట్, ఆ పాన్ ఇండియా పేరు, పాన్ ఇండియా వైష్ణవి అని పెట్టింది చైతన్య. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ, ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఫిల్మ్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ది మూవీ ఆన్ మే 25th. ఐ హోప్ మేము ఏదైతే కొత్తదనం చూసారో మీరు కూడా అది విట్నెస్ చేసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని వి జస్ట్ హోపింగ్ ఫర్ గుడ్. All the best. Thank you so much. Hi, this is Ashish. Hi, this is Vaishnavi Chaitanya. Please watch Love Me If You Dare on May 25th. Only in theaters. Only if you dare, guys. Please do like, share, subscribe to Gulte YouTube channel. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulte.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulte.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulte.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.